హలో, ఇప్పుడు దేశమంతా ఒక పేరైతే వినబడుతుంది, అదే సోను సూద్. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చేలా చేశాడు సోను సూద్. ఎక్కడో ఉండాల్సిన మన దేశ జీడిపిని ఇంకెక్కడికో తెచ్చేసిన కొంతమంది స్వార్థపరులకు దేశం కష్ట సమయంలో ఉంటే ఎలా పనిచేయాలో చేసి చూపిస్తున్నాడు. కొంతమంది మాటలకే పరిమితం అయిపోయారు, మరికొంతమంది కెమెరాల ముందు సొల్లు చెప్పడానికి అతుక్కుని పోయారు. రియల్ లైఫ్లో అతను ఒక విలన్, రియల్ లైఫ్లో ఆయన ఒక లెజెండ్. దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు అతన్ని కాబోయే దేశ ప్రధాని అంటున్నారు. మరి అంతగా అతను ఏం చేశాడో చూద్దామా. కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది కార్మికులు దేశంలో వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలు చేరడానికి ఇటువేళలో తెలియక బాధపడుతున్న రోజుల్లో ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోకపోతే సొంతంగా బస్సులు, ట్రైన్లు మరియు ఫ్లైట్లు కూడా ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు చేరేలా చేశాడు. అలా కొన్ని కోట్ల మందిని క్షేమంగా వాళ్ళ ఇళ్లకు చేర్చాడు. చేయడానికి పని లేక, డబ్బులు లేక, తినడానికి తిండి లేక బాధపడుతున్న కొన్ని లక్షల మందికి సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఒక్క ముంబైలోనే రోజుకి 40,000 మందికి ఇప్పటికీ ఫ్రీ ఫుడ్ అందిస్తున్నాడు. ఆపరేషన్స్ లేక ప్రాణాలు పోతున్న ఎంతో మంది చిన్నారులకు తన సొంత డబ్బుతో ఆపరేషన్స్ చేయించాడు, ఇప్పటికీ చేయిస్తున్నాడు. జాబ్ పోయి కూలి పని చేసుకుంటున్నటువంటి ఎంతో మంది స్టూడెంట్స్కి జాబ్స్ ఇప్పిస్తున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎంతో మందికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. వాళ్ళ వ్యాపారాలకు కూడా వెందుగా నిలిచాడు. చిన్న పెద్ద బీద ధనిక అనే తేడా లేదు, ఎవరు సహాయం అడిగినా సరే వెంటనే స్పందిస్తున్నాడు. మన దేశం తరపున ఆడిన పెద్ద పెద్ద క్రికెటర్లు, బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు, వీళ్ళకు కూడా ఈ కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అందక వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉంటే ఏం చేయాలో తెలియక వాళ్ళు ట్విట్టర్లో పెట్టిన ట్వీట్స్ చూసి వాళ్ళ కుటుంబాలకు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ కుటుంబంలోని వ్యక్తుల ప్రాణాలు పోకుండా ఆదుకున్నాడు సోను సూద్. బేదోడు లేడు, ధనవంతుడు లేడు, ఎవరైనా అతనికి ఒకడే. మరి అంతమందికి అంత సహాయం చేయడానికి సోను సూద్కి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? సోను సూద్ అంత పెద్ద ధనవంతుడు కూడా కాదు. సినిమాల్లో విలన్ వేషాలు వేసుకునే వ్యక్తికి అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మాత్రం మిస్టరీ. కరోనా రాకముందు సోను సూద్ యొక్క ఆస్తుల విలువ 130 కోట్లు. కరోనా వచ్చి సంవత్సరం గడిచిపోయింది, ఇప్పుడు సోను సూద్ యొక్క ఆస్తి విలువ 50 కోట్లు మాత్రమే. ఇప్పటి వరకు ఆయన ఖర్చు పెట్టింది చాలా ఎక్కువ అయి ఉంటుంది. కానీ ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సోను సూద్కి ఇండస్ట్రీలో మంచి పేరుంది, అలాగే మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే సోను సూద్ వెనకాల 7 అదృశ్య శక్తులు పనిచేస్తున్నారు. వారెవరో ఎవ్వరికీ తెలియదు, బయటకు కూడా రారు. వాళ్ళేమైనా కామన్ మ్యాన్స్ అనుకుంటే మాత్రం పొరపాటే. అందరూ జీవితంలో ఏదో ఒకటి సాధించిన గొప్పవారే. నీతి గోయల్ ముంబైలో సక్సెస్ఫుల్గా రెస్టారెంట్స్ నడుపుతున్నటువంటి ఒక బిజినెస్ ఉమెన్. కీబా, వస్టార్, మద్రాస్ డైరీ, మద్రాస్ ఎక్స్ప్రెస్, నోమ్ వంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. 2019లో ప్యారిస్లో ఈఫిల్ టవర్ దగ్గర జరిగినటువంటి రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈవిడికే వచ్చింది. ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న టాప్ 50 రెస్టారెంట్స్లో నీతి గోయల్కి 2 రెస్టారెంట్స్ ఆ లిస్టులో ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అనేది. సుమిత సల్వే, ఈమె MBAలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చేసింది. రిలయన్స్, విప్రో, యాప్టెక్ మరియు సిటీ కేబుల్ వంటి కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన అనుభవం చాలా ఉంది. ప్లానింగ్ చేయడం, మేనేజ్మెంట్ చేయడంలో చాలా టాలెంటెడ్ ఉమెన్. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఒక్క చేత్తో నిలబెట్టగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఈవిడ. కమలేష్ సదరంగని, ఈమె బ్రహ్మకుమారి హాస్పిటల్లో కార్పొరేట్ అండ్ హెడ్ PRO పనిచేస్తుంది. ఎంత ఒత్తిడినైనా తట్టుకొని ఎంతటి పనైనా చేయగలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు సోను సూద్ ఫౌండేషన్కి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తుంది. పంకజ్ జలిస్తాగి, నియో ఆర్బిట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి CEO. అంతేకాకుండా లాయర్ మరియు చార్టర్డ్ అకౌంట్ కూడా. సోను సూద్ ఫౌండేషన్కి కావాల్సినటువంటి అకౌంట్స్ మరియు అలాగే లీగల్గా కూడా చూసుకుంటున్నాడు. గోవింద్ అగర్వాల్ చార్టర్డ్ అకౌంట్గా 5 సంవత్సరాల అనుభవం ఉంది. అంతేకాకుండా ఇతను డెలాయిట్ ఇండియాలో ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టెంట్, అలాగే డైరెక్టర్ ట్యాక్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్కి సభ్యుడు కూడా. మానవ్ జైన్ మీడియా మార్కెటింగ్ ఈవెంట్స్ ఇండస్ట్రీలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. అంతేకాకుండా దేశంలోనే ది బెస్ట్ మీడియా కంపెనీలతో కలిసి పనిచేశారు. ఇప్పుడు తను కొత్తగా పెట్టిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ కరోనా వచ్చాక సోను సూద్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రశికా దుబా సోను సూద్ ఫౌండేషన్లో టెక్నికల్ హెడ్గా పనిచేస్తుంది. ఇవిడ ప్రపంచంలోనే అత్యంత కష్టమైనటువంటి ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా పూర్తి చేసింది. ఒక బిజినెస్ని ఎలా చేయాలో, టెక్నికల్గా బిజినెస్కి కావాల్సినటువంటి వ్యూహాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగిన ఒక టాలెంటెడ్ టెకి. సోను సూద్ ఇంత సక్సెస్ఫుల్గా కరోనా సమయంలో కూడా ఇంతమంది ప్రజలకు సహాయం చేయడానికి కారణం అతని వెనుక ఉన్నటువంటి ఆ 7 అదృశ్య శక్తులు. ఈ 7 ఇప్పటికీ బయటకు రారు, ఏ మీడియా ముందు కనిపించరు. ఇన్నాళ్ళు సోను సూద్ చేసే ప్రతి పనికి అండగా తోడుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ మనం సలాం కొట్టి తీరాల్సిందే.
ఒక సాధారణమైన వ్యక్తి ఈ కరోనా కాలంలో ఇంత సహాయం చేయగలిగాడంటే ఇక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెంత చేయాలి. మనం కట్టే ప్రతి ట్యాక్స్కి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దేశానికి సోను సూద్ లాంటి ప్రధాని దొరికితే చాలా బాగుండు, కానీ అది కలగానే ఉండిపోతుంది.